హాయ్ వెల్కమ్ టు సైన్స్ టెక్నికల్ హాబ్ ఈరోజు మనం చైన్ సర్వేయింగ్లో రిమైండ్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్ ఇన్ చైన్ సర్వేయింగ్ యాక్చువల్ దీని గురించి క్వశ్చన్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అంటే ప్రాబ్లమాటిక్లో అడుగుతూ ఉంటారు అలా ప్రాబ్లమాటిక్ వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్ ఎలా అవుతాయంటే యాక్చువల్లీ మనం టెంపరేచర్ చేంజ్ అయినా అంతేకాకుండా వేరే పుల్లో వేరియేషన్ ఉన్నా లేదా ఒకవేళ ఇన్స్ట్రుమెంట్లో ఎర్రర్ ఉన్నా కానీ ఇలాంటి ఎర్రర్స్ అనేవి అక్కడ అవుతూ ఉంటాయి ఈ ఎర్రర్స్ అనేవి త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి కంపెన్సేటింగ్ ఎర్రర్ రెండు కుమ్లైటివ్ ఎర్రర్ అండ్ మూడు వచ్చేసి పర్సనల్ మిస్టేక్స్ ఫస్ట్ ఈ కంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఏంటి చూద్దాం ఈ కంపెన్సేటింగ్ ఎర్రర్స్ అనేవి పెద్ద ఎఫెక్ట్ ఏం అనమాట మన సర్వే వర్క్ పైన అవి ఎందుకు అక్కడ అవుతాయంటే జనరల్గా మనం సరిగ్గా కేర్లెస్నెస్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు సర్వే చేసేటప్పుడు మనం ఫ్రెండ్స్ మాట్లాడుతాం అలాగా క్యా పట్టుకోవడం అనేది కేర్లెస్నెస్ చూపిస్తూ ఉంటాం అంతేకాకుండా ఒకవేళ పుల్స్లో పుల్స్లో వేరియేషన్ ఉన్నదంటే లేదా ఒకవేళ మనం ఒక గ్రౌండ్ చేస్తూ ఉన్నాం అంటే స్లోపింగ్ గ్రౌండ్ చేస్తూ ఉన్నాం ఆ స్లోపింగ్ గ్రౌండ్ చేసినప్పుడు అలా స్టెప్పింగ్ ఆపరేషన్స్ చేసినప్పుడు మనకు ఇలాంటి ఎర్రర్స్ అనేవి అక్కడ అవుతూ ఉంటాయి నెక్స్ట్ కుమిలేటివ్ ఎర్రర్స్ అనమాట ఈ కుమ్లెటివ్ ఎర్రర్స్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన సర్వే వర్క్ పైన ఇందులో బోత్ పాజిటివ్ ఎర్రర్స్ ఉంటాయి నెగిటివ్ ఎర్రర్స్ ఉంటాయి ఈ ఫస్ట్ పాజిటివ్ ఎర్రర్స్ అంటే చూద్దాం మనం కొలిచిన దానికంటే ఎక్కువ లెంగ్త్ వస్తుంది అంతేకాండ చైన్ అనేది స్ట్రైట్గా ఉండదు సరిగ్గా ఉండదు నెక్స్ట్ మనము ఆ టెంపరేచర్ ఆ టెంపరేచర్ అనేది మన స్టాండ్ ఉన్నదానికంటే కాస్త తక్కువ ఉంటుంది అనమాట ఆ రోజు టెంపరేచర్ అనేది అలాంటి టైంలో అంతేకాకుండా మనము లాగాల్సిన దానికంటే తక్కువ లాగాం అనుకోండి అలాంటప్పుడు కూడా ఈ కుమిలేటివ్ ఎరర్స్ కింద పాజిటివ్ ఎరర్స్ కిందకి వస్తుంది అంతే కాకుండా ఇక్కడ సాగ్ ఇన్ చైన్ అంటే నేను ఇక్కడ రెడ్ కలర్లో ఇండికేట్ చేశాను సాగ్ అంటే ఒకవేళ మనకు ఇర్రెగ్యులర్ గ్రౌండ్స్ ఉన్నాయనుకోండి ఇర్రెగ్యులర్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు చైన్ అనేది ఇలా కరువు వచ్చింది అనుకోండి దీన్నే సాగ్ అంటారు దీనికి సపరేట్గా కరెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ నెగిటివ్ ఎరర్స్ ఈ నెగిటివ్ ఎర్రర్స్లో వచ్చేసి ఇది పాజిటివ్ ఎర్రర్స్కి ఆపోజిట్ అనమాట ఈ నెగిటివ్ ఎర్రర్స్లో ఏమవుతుందంటే మనం కొలిచిన దానికంటే తక్కువ చూపిస్తుంది ఒకవేళ మన ఇంతకుముందు దాంట్లో వచ్చే టెంపరేచర్ అనేది ఉన్నదానికంటే తక్కువ ఉంటుంది దీంట్లో టెంపరేచర్ అనేది ఆ రోజు బాగా హైగా ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్స్ బాగా సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైమ్స్లో అలాగా నెక్స్ట్ మనము గట్టిగా లాగామనుకోండి ఫుల్ గట్టిగా లాగితే ఆ లింక్స్ అనేవి ఎలాంగేట్ అవుతాయి అలాంటి టైంలో నెగిటివ్ ఎరర్స్గా మనం డినోట్ చేస్తాం అంతేకాకుండా మనము కింద లాగడం వల్ల ఆ రింగ్స్ అనేవి వేర్కి గ్రో అవుతాయి నెక్స్ట్ అదే ఇంతకుముందు చెప్పాను కదా ఎలాంగేషన్ ఆఫ్ లింక్స్ ఎందుకు అవుతాయి అంటే మనం అప్లై చేసిన దానికి అంటే ఉన్న కంటే ఎక్కువ అనుకోండి కొద్దిగా బలం ఉంది కదా అని ఎక్కువ లాగేసామనుకోండి అలాంటి అది నెగిటివ్ ఎర్రర్ కిందకి వెళ్తుంది నెక్స్ట్ పర్సనల్ మిస్టేక్స్ అసలు పర్సనల్ మిస్టేక్స్ అంటే మన యాక్చువల్లీ కేర్లెస్నెస్ వల్ల అవుతూ ఉంటాయి యాక్చువల్ మనం ఒక యారోస్ అనేవి పెట్టాల్సిన దగ్గర కాకుండా వేరే దగ్గర పెట్టేస్తాం నెక్స్ట్ మిస్కౌంటింగ్ చైన్ లెంగ్త్ మనము చైన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఒక ఒక యారో అనేది ఫిక్స్ చేస్తాం అంటే మనకు డిస్ప్లే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ యారోస్ జరిగినట్లయితే మనకి ఇక్కడ మిస్కౌంటింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ మిస్ రీడింగ్ సరిగ్గా క్యా క్యాలిక్యులేషన్ చేయకుంటే అంతేకాకుండా మనకు మనం ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేయకపోయినా పర్సనల్ మిస్టేక్స్ అనేవి అక్కడ అవుతూ ఉంటాయి నెక్స్ట్ కరెక్షన్స్ డ్యూ టు ఇన్కరెక్ట్ లెంగ్త్ ఆఫ్ చైన్ ఆర్ టేప్ యాక్చువల్ మనము చైన్ అనేది కంటిన్యూస్గా వాడామనుకోండి చైన్ అనేది ఎలాంగేట్ అవుతుంది లేదంటే షార్ట్ అవుతుంది అలాంటి చైన్స్తో కానీ మనం యూజ్ చేసామనుకోండి మనకు వాల్యూస్ అన్నీ రాంగ్గా వస్తాయి ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫార్ములాస్ ఉండాలి కదా అలాగే ఇక్కడ మనము కరెక్షన్స్కి ఫార్ములాస్ అనేవి ఉంటాయి ట్రూ లెంగ్త్ ఆఫ్ చైన్ ఈక్వల్ టు ఎల్ డాష్ బై ఎల్ ఇన్ టు లెంగ్త్ ఎల్ అంటే స్టాండర్డ్ లెంగ్త్ ఆఫ్ ది చైన్ నెక్స్ట్ ఎల్ డాష్ అంటే ఇన్కరెక్ట్ లెంగ్త్ ఇన్కరెక్ట్ లెంగ్త్ అంటే యాక్చువల్లీ ట్రూ లెంగ్త్కి ప్లస్ అంటే ఎక్కువైనా ఉండొచ్చు లేదా తక్కువైనా ఉండొచ్చు ఒకవేళ లెంగ్త్ అడిగారు లేదంటే ఏరియా ఇచ్చినప్పుడు ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ మెజర్డ్ లెంగ్త్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ వాల్యూమ్స్లు ఇచ్చారనుకోండి ట్రూ వాల్యూమ్ ఈక్వల్ టు ఎల్ డాష్ బై ఎల్ హోల్ క్యూ ఇంటూ మెజర్డ్ లెంగ్త్ ఈ ఫార్ములాస్ మనము అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తారు ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాస్ గుర్తుంటే మనం ఈజీగా చేయగలుగుతాం ఇప్పుడు ఎర్రర్స్ అండ్ కరెక్షన్స్లో ప్రాబ్లమ్స్ చూద్దాం ద లెంగ్త్ ఆఫ్ ఎ లైన్ వాస్ ఫౌండ్ టు బీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ విత్ ట్వంటీ మీటర్స్ చైన్ ఇఫ్ ది చైన్ ఈస్ ట్వంటీ సెంటీమీటర్ షార్ట్ ఫైండ్ అవుట్ ది కరెక్ట్ లెంగ్త్ ఆఫ్ లైన్ ట్వంటీ మీటర్స్ చైన్తో కొలిచినప్పుడు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చింది ఒకవేళ అది ట్వంటీ ఆ చైన్ అని ట్వంటీ సెంటీమీటర్స్ షార్ట్ అయితే మనకు కరెక్ట్ లెంగ్త్ ఎంతో కనుక్కోమంటున్నారు ఆప్షన్స్ వచ్చేసి ఏ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ సి ఫోర్ నైంటీ ఫైవ్ మీటర్స్ డి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ నేను ఆల్రెడీ త్రీ ఫార్ములాస్ చెప్పాను అంటే లెంగ్త్కి ఏరియాకి వాల్యూమ్కి ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు లెంగ్త్ కరెక్ట్ లెంగ్త్ ఆఫ్ లైన్ అన్నారు కాబట్టి ఫార్మ్లో ఏమవుతుంది ఎల్ డాష్ బై ఎల్ ఇన్ టు మెజర్ సో ఎల్ ఎల్ అంటే యాక్చువల్ లెంగ్త్ ఆఫ్ చైన్ ఎంత ట్వంటీ మీటర్స్ ఇచ్చారు నెక్స్ట్ మెజర్ లెంగ్త్ మెజర్ లెంగ్త్ ఎంత ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నౌ ఎల్ డాష్ ఇన్కరెక్ట్ లెంగ్త్ ట్రూ లెంగ్త్ ఆఫ్ ది చైన్ ప్లస్ ఆర్ మైనస్ ఎర్రర్ మనకి ఎర్ర అనేది ఎంత ఉంది ట్వంటీ సెంటీమీటర్స్ షార్ట్ అన్నారు సో మైనస్ వస్తుంది దీన్ని మీటర్స్లోకి మార్చుకుంటాం సో ఇన్కరెక్ట్ లెంగ్త్ ఏమవుతుంది ఎల్ మైనస్ ఈ ట్వంటీ మైనస్ పాయింట్ టూ సో నైన్టీన్ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ ట్రూ లెంగ్త్ ఏమవుతుంది అప్పుడు ఎల్ డాష్ అంతా నైన్టీన్ పాయింట్

వాస్ రికార్డ యాజ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఇట్ వాస్ ఆఫ్టర్ వాట్స్ ఫౌండ్ ద చైన్ వాస్ టెన్ సెంటీమీటర్స్ టూ లాంగ్ వాట్ వాస్ ది ట్రూ డిస్టెన్స్ బెట్వీన్ ది పాయింట్స్ ఒక ఫీల్డ్లో థర్టీ మీటర్స్ చైన్తో మెజర్ చేసినప్పుడు దాని డిస్టెన్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వచ్చింది తర్వాత అది టెన్ సెంటీమీటర్స్ లాంగ్ ఉందని తెలిసింది దాని యొక్క ట్రూ లెంగ్త్ ఎంతో కనుక్కోమంటున్నారు మనల్ని ఆ టూ పాయింట్స్ మధ్య ట్రూ లెంగ్త్ ఎంతో కనుక్కోవాలి మనం సో ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో షార్ట్ ఇచ్చారు ఇప్పుడు లాంగ్ ఇచ్చారు సో ఇప్పుడు మైనస్ అవుతుంది అంటే యాక్చువల్ లెంగ్త్ ఆఫ్ ది చైన్ ఎంత థర్టీ మీటర్స్ మెజర్డ్ లెంగ్త్ ఎంత సిక్స్ హండ్రెడ్ మీటర్స్ నెక్స్ట్ ఎల్ డాష్ ఎల్ ప్లస్ఆర్ మైనస్ సి సో ఇక్కడ మనకు టూ లాంగ్ ఇచ్చారు కాబట్టి ఎల్ ప్లస్ ఈ అవుతుంది ఎల్ ఎంత థర్టీ ప్లస్ ఎర్ర అనేది మనకి ఎంత టెన్ సెంటీమీటర్స్ సో పాయింట్ వన్ మీటర్ థర్టీ పాయింట్ వన్ మీటర్ సో ట్రూ లెంగ్త్ ఆఫ్ ది చైన్ ఏమవుతుంది ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ మెజర్ లెంగ్త్ ఎల్ డాష్ థర్టీ పాయింట్ వన్ బై ట్రూ లెంగ్త్ ఆఫ్ ది చైన్ థర్టీ మీటర్స్ ఇంటూ మెజర్ లెంగ్త్ ఎంత సిక్స్ హండ్రెడ్

అంటే థర్టీ మీటర్స్ చైన్తో కొలిచినప్పుడు మెజర్ లెంగ్త్ ఎంత ఫోర్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ వచ్చింది ట్రూ లెంగ్త్ వచ్చేసి ఫోర్ ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ వచ్చింది ఎర్రర్ ఎంతో కనుక్కోమంటున్నారు కాబట్టి మనకు లెంగ్త్ తెలుసు థర్టీ మీటర్స్ ఎల్ అనేది మనం కనుక్కోవాలి మెజర్ లెంగ్త్ ఎంత ఫోర్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ ట్రూ లెంగ్త్ ఎంత ఫోర్ ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి ట్రూ లెంగ్త్ ఈక్వల్ టు ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ మెజర్డ్ లెంగ్త్ సో మనకు కావాల్సింది ఎల్ డాష్ కాబట్టి ట్రూ లెంగ్త్ బై మెజర్డ్ లెంగ్త్ ఇంటూ యాక్చువల్ లెంగ్త్ ఆఫ్ ది చైన్ ఇఫోర్ ఎల్ డాష్ ఈక్వల్ టు ట్రూ లెంగ్త్ ఫోర్ ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ బై ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇంటూ యాక్చువల్ ఎంత దిచ్చిన వచ్చేసి థర్టీ దేర్ ఫోర్ ఎల్ డాష్ ఈక్వల్ టు థర్టీ పాయింట్ జీరో ఎయిట్ మీటర్స్ సో థర్టీ ఎల్ డాష్ అనేది థర్టీ పాయింట్ జీరో ఎయిట్ వచ్చింది ఎల్ డాష్ అంటే యాక్చువల్గా ఎంత ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఈ సో మనకి ఇక్కడ థర్టీ కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి మనం డిడక్ట్ చేసుకుంటాం ఎల్ డాష్ దేర్ ఫోర్ ఈ ఈక్వల్ టు

ఇఫ్ ది లెంగ్త్ ఆఫ్ ది చైన్ వాస్ పాయింట్ వన్ మీటర్ టూ షార్ట్ ఫైండ్ ది కరెక్ట్ ఏరియా ఆఫ్ ది ఫీల్డ్ ట్వంటీ మీటర్స్ చైన్తో ఒక ఫీల్డ్ని కొలిచినప్పుడు దాని యొక్క ఏరియా ఫైవ్ థౌజండ్ మీటర్ స్క్వేర్ ఒకవేళ చైన్ అనేది పాయింట్ వన్ మీటర్ షార్ట్ అయితే దాని యొక్క కరెక్ట్ ఏరియా ఎంత అనేది కనుక్కోమన్నారు ఇప్పుడు మనము ఫార్ములా తెలుసు ట్రూ ఏరియా ఈక్వల్ టు ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ మెజర్డ్ ఏరియా సో ఇక్కడ మనకు మెజర్డ్ ఏరియా ఎంతో తెలుసు ఎంత ఫైవ్ థౌజండ్ మీటర్ స్క్వేర్ ఎల్ డాష్ ఎంత ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఈ సో మనకు ఎర్ర అనేది పాయింట్ వన్ మీటర్స్ టూ షార్ట్ అన్నారు కాబట్టి మనము డిడక్ట్ చేస్తాం ట్వంటీ మైనస్ జీరో పాయింట్ వన్ కూడా నైన్టీన్ పాయింట్ नईन मीटर देर् फोर ट्रू एक्वल टू एलैशी नयटी पॉइंट नईन बैल ऐक्चुअल लेंथ आफ् द चोल स्क्वेर इंटू मेजर्ड एक्वल टू फाइव थौजें सो ट्रू एक्वल टू फोर नई फाइव जीरो पॉइंट वन टू मीटर् నెక్స్ట్ వాల్యూమ్స్లో కూడా సేమ్ వాల్యూమ్స్ అనేది అడగడం చాలా తక్కువ సో ఈ మోడల్స్ మనం బాగా తరువా ప్రిపేర్ అయితే సరిపోతుంది